ఓటింగ్ చీటింగ్ బిగ్ బాస్ పై హేమ సంచలన కామెంట్స్. బాధ ఉండదండి, బిగ్ బాస్ హౌస్ లో మా అక్క తోపు, దమ్ముంటే ఆపు అంటూ హేమ అక్కను కంటెస్టెంట్స్ అందరూ అంత్యెత్తున లేపారు. తీరా అక్క అన్న వాళ్ళే తనను తొక్కేశారంటున్నారు బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఎలిమినేట్ కంటెస్టెంట్ హేమ. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే కాస్తో కూస్తో పాపులారిటీ ఉన్న హేమ ఆదివారం నాడు బిగ్ బాస్ హౌస్ ను తట్టాబుట్టా సర్దేసింది. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన తొలి రోజు నుండే మిగతా కంటెస్టెంట్స్ పై పెత్తనం సాగిస్తూ నా మాటే శాసనం, నేను వండిందే వంట పెట్టిందే తినాలి అన్నట్టుగా వ్యవహరించిన హేమను కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఓట్ల ద్వారా సాగనంపేశారు. అయితే తొలివారంలోనే బయటకు వచ్చేయడంతో హేమ ఎమోషనల్ అవుతున్నారు. నేను నాలానే ఉన్నాను బిగ్ బాస్ హౌజ్ లో కూడా. అయితే కిచెన్ దగ్గర వచ్చిన చిన్న గొడవ మిగతాదంతా బాగానే ఉందంటూ సాఫ్ట్ గా మాట్లాడిన హేమ బయటకు వచ్చాక బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం కుట్రపూరితంగా నన్ను బయటకు పంపారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది హేమ. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఓటింగ్ పైన ఎలిమినేషన్ ప్రక్రియ పైన సంచలన కామెంట్స్ చేశారు. గత 2 సీజన్ల మాదిరి ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ఏదైతే ఆరోపణలు చేస్తారో అదే విధమైన కామెంట్స్ చేశారు హేమ. హౌజ్ లో జరుగుతున్నది వేరు, బయటకు చూపిస్తున్నది వేరు. ఆడియన్స్ ఎలా ప్రజెంట్ చేస్తే తనపై నెగిటివ్ థాట్ వస్తుందో అలా కట్ చేసి ఎపిసోడ్లను ప్రసారం చేశారని, అది చూస్తే ఎవరికైనా తనదే తప్పు అనే భావన కలుగుతుందన్నారు. నిజానికి ఆ వంటగదిలో సింగర్ రాహుల్తో అసలు గొడవ పడింది తాను కాదని, వేరే వాళ్ళు గొడవ పడితే తానే గొడవకు కారణం అన్నట్టుగా చూపించారన్నారు. ఇక ఎలిమినేషన్ విధానం సరిగా లేదని, ఓట్లు కూడా ఎక్కువ తనకే అనుకూలంగా వచ్చాయంటున్నారు హేమ. అయితే హాట్స్టార్ ద్వారా ఓటు వేసే విధానాన్ని కూడా తప్పు పట్టారు హేమ. చాలామంది గూగుల్లో లాగిన్ అయి గత సీజన్ల మాదిరి ఓటు వేయడానికి చూశారని, అయితే హాట్స్టార్ ద్వారా ఓటు వేయాలని మొదట చెప్పకపోవడంతో కన్ఫ్యూజ్ అయ్యారంటున్నారు హేమ. బిగ్ బాస్ నుండి తాను ఒకటి ఆశిస్తే అక్కడికి వెళ్ళాక ఇంకోటి జరిగిందని, తొలి నుండి తనపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని, చివరికి బిగ్ బాస్ ప్రారంభ కార్యక్రమంలో అందరికీ స్పెషల్ వీడియోలు వేశారని, తనకు సంబంధించిన ఏమీ ప్రసారం చేయలేదంటూ బిగ్ బాస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు హేమ. అయితే ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ నుండి వచ్చే విమర్శలు ఇవే. సీజన్ 1లో జ్యోతి తొలి ఎలిమినేషన్ కాగా సీజన్ 2లో సంజన అన్నే ఎలిమినేట్ అయ్యారు. ఇక 3 సీజన్తో హేమ ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ 3 సీజన్లలో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్స్ 3 మహిళలే కావడం విశేషం. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.